ఇప్పటిదాకా అన్ని లెక్చర్స్ లో మనం రెక్టాంగులర్ వేవ్ గైడ్, ప్యారలల్ వేవ్ గైడ్ అని ఒక డబ్బా లాంటి వేవ్ గైడ్ గురించి మాట్లాడుకున్నాము. ఇప్పుడు మనకు ఒక సర్క్యులర్ వేవ్ గైడ్ ఉంది. సర్క్యులర్ వేవ్ గైడ్ ని ఇంతకుముందు అన్ని వేవ్ గైడ్స్ కి కాంపనెంట్స్ ఏమి ఉండేవి, ఎక్స్ వై జెడ్ అనే కాంపనెంట్స్ ఉండేవి. కానీ ఇప్పుడు ఉండే అన్నిటికీ మన కాంపనెంట్స్ రో, ఫై, జెడ్ ఉంటాయి. సో ఇప్పటి నుంచి మన కాంపనెంట్స్ రో, ఫై, జెడ్. సో మనం అన్ని మళ్ళీ మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ని రాస్తున్నాం. ఇంతకుముందు మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ డిరైవ్ చేశాం కదా, సిమిలర్ వే ఈ మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ కూడా డిరైవ్ చేశాము. ఇప్పుడు ఫోర్ ఈక్వేషన్స్ వచ్చాయి, 1, 2, 3, 4 ఈక్వేషన్స్ వచ్చాయి. ఇప్పుడు ఈరో, హెచ్ఓ, E5, H5 అనే కాంపనెంట్స్ మనం రిలేషన్స్ రాసాము. ఇది వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ఫర్దర్ డెరివేషన్. మనకి రెండు కేసులు ఉన్నాయి. ఇంతకుముందు సైమల్టేనియస్, ఇంతకుముందు ఇండివిజువల్గా డిరైవ్ చేసాము, ఇప్పుడు సైమల్టేనియస్గా చూద్దాం ఎలా ఉన్నాయో. ఫస్ట్ TM వేవ్, ట్రాన్స్ఫర్స్ మ్యాగ్నెటిక్ వేవ్ అంటే హెచ్ కాంపనెంట్ 0 ఉండాలి, ట్రాన్స్ఫర్స్ ఫీల్డ్ ఆఫ్ హెచ్ 0 ఉండాలి, అంటే హెచ్ జెడ్ 0 ఉండాలి. ఇక్కడ ట్రాన్స్ఫర్స్ ఎలక్ట్రిక్ వేవ్ కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0 ఉండాలి. మళ్ళీ మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఈ 4 ఈక్వేషన్స్ వచ్చాయి మ్యాక్స్వెల్వి, ఇక్కడ ఈ 4 సెట్స్ వచ్చేస్తాయి. వీటిని మనం ఫస్ట్ ఒక ఈక్వేషన్ డిరైవ్ చేశాక, అంటే TMలో ఈజెడ్ డిరైవ్ చేశాక, అప్పుడు ఈరో, E5, హెచ్ఓ, H5 అనేవి డిరైవ్ చేస్తాం. ఇప్పుడు మనకు ఆల్రెడీ ఈ రిలేషన్ తెలుసు, H² = γ² + ω² μ. సో మళ్ళీ మనం సేమ్ రిలేషన్ దగ్గర నుంచి మాట్లాడుతున్నాము. ∇² EZ = -ω² μ/EZ. మళ్ళీ లాప్లాషియన్ ఆపరేటర్ ఇక్కడ కొంచెం డిఫరెన్స్ వస్తుంది. ఇంతకుముందు మనం జస్ట్ సింపుల్గా ∂² / ∂x² అలా రాసాము, కానీ ఇక్కడ దిస్ ఇస్ ది ఈక్వేషన్. మనం ఈ ఈక్వేషన్ గుర్తుపెట్టుకోవాలి. ఈ ఈక్వేషన్ రాస్తే అవుతుంది. మళ్ళీ మనం యాజ్యూజువల్గా ∂ బై ∂z ని -γ² రిప్లేస్ చేస్తాము. దీన్ని ఇటు సైడ్ తీసుకొస్తే γ² + ω² μ/ε అవుతుంది. దిస్ ఇస్ రిటర్న్ ఆస్ h². సో సిమిలర్లీ ఇక్కడ రాసేసాము. సో ఇక్కడ ఏం రాసామంటే, ఇంతకుముందు ఈజెడ్ని x(y) అనుకున్నాం. ఎక్స్ ఇస్ అ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్, వై ఇస్ అ ఫంక్షన్ ఆఫ్ వై అనుకున్నాం. ఇక్కడ ఇట్ ఈస్ మల్టిప్లికేషన్ ఆఫ్ T(Q) అనుకుంటున్నాం. టి అనేది ఫంక్షన్ ఆఫ్ రో, క్యూ అనేది ఫంక్షన్ ఆఫ్ ఫై. సిమిలర్ అంటే ఇక్కడ మనం కరస్పాండింగ్ ఏంటంటే రో, ఫై, జెడ్ అంటే ఎక్స్, వై, జెడ్ లాగా. అంటే ఇంతకుముందు మనకి ఎక్కడైతే ఎక్స్ ఉందో ఇప్పుడు అక్కడ రో ఉంటుంది, వై ఉన్న చోట ఫై ఉంటుంది, జెడ్ ఉన్న ప్లేస్లో జెడ్ ఉంటుంది. సో సర్క్యులర్ స్పెరికల్ కోఆర్డినేట్ సిస్టమ్, ఇది కార్టీజియన్ కోఆర్డినేట్ సిస్టమ్. మళ్ళీ ఇక్కడ రాస్తాం దీన్ని. మళ్ళీ ఇక్కడ ఏమైంది, ఈ ఈక్వేషన్లో ఈ పర్టికులర్ ఈక్వేషన్ 1 అనుకుంటే, మనం ఇప్పుడు ఈ జెడ్ని 1లో సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే ∂² / ∂ρ² × T × Q అట్లా అన్ని సబ్స్టిట్యూట్ చేశాక డివైడ్ బై PQ చేస్తాం. సో ఏమవుతుంది, యాజ్ ఇంతకుముందు చెప్పినట్టే క్యూ అనేది కాన్స్టెంట్ కదా ఈ పర్టికులర్ టర్మ్లో. సో క్యూ అనేది బయటకు వస్తుంది. క్యూ ఈ PQతో ఇది డివైడ్ చేసినప్పుడు ఈ Q క్యాన్సిల్ అయిపోయి 1/P మిగులుతుంది. సో ఈ పర్టికులర్ ఈక్వేషన్లో 1/P ∂ρ² + ఈ టర్మ్ కూడా మిగులుతుంది. సో ఇది ఇక్కడ ఉంటుంది 1/P ρ ∂ρ² + h² = n² / ρ² అంటే ఇందాక మనం ఏమనుకున్నాం, a² అనుకున్నాము. ఇప్పుడు అలాగే కన్వీనియన్స్ కోసం n² / ρ² అనుకుంటున్నాం. మళ్ళీ యాజ్ యూజువల్కి క్యూ అనే టర్మ్ని మైనస్ ఈక్వేట్ చేస్తున్నాం, ఎందుకంటే ఈ రెండింటి అడిషన్ 0 అవ్వాలి కాబట్టి. సో ఇక్కడ ఈ రో స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే ఈ పర్టికులర్ మనం ఫైనల్గా వస్తుంది 1/Q ∂²³ / ∂ ∂ 5² = -n². సో మళ్ళీ ఈ ఈక్వేషన్ ఇక్కడ రాయొచ్చు. అంటే ఈ n² / ρ² ని సైడ్ తీసుకొస్తే ఇది మిగులుతుంది. సో 1/h² ∂² p/ρ² + అంటే ఇక్కడ h² డివైడ్ చేస్తున్నాం, h² డివైడ్ చేస్తే మనకి ఈ ఈక్వేషన్ వస్తుంది. అండ్ ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే, ఫైనల్గా ఈ పర్టికులర్ దాన్ని అంటే pని ఒక బెసెల్ ఫంక్షన్ లాగా రిప్రజెంట్ చేయాలి. సో బెసెల్ ఫంక్షన్ ఫామ్లోకి తెచ్చుకోవాలంటే ఈ h అనే దాన్ని ఇక్కడ రాయొచ్చు కదా,
So, this particular term is dou square p by dou and rho of rho h whole square. అన్నింటి అలాగే అంటే ఇక్కడ రో ప్లేస్ లో రో హెచ్ రాస్తాం. సో ఫైనల్ గా బెసెల్ ఫంక్షన్ జేఎన్ అనేది రో హెచ్ టర్మ్స్ లో ఉంటుంది. ఇంత ముందు ఇక్కడ ఉంటే డోర్ రో ఫామ్ లో రాయాల్సి వచ్చేది, కానీ ఇక్కడ మనం రో హెచ్ ఫామ్ లో రాయాలి కాబట్టి వేరెవర్ రో ఉందో మనం అక్కడ హెచ్ కూడా తెచ్చుకుని కాంబినేషన్ లో రాస్తాం. సో ఇక్కడ ఈ ఈక్వేషన్ బట్టి దిస్ ఇస్ అ